అది సెడ్ ఫస్ట్ హాఫ్ పుష్ప ఫస్ట్ హాఫ్ ఫైర్ అయితే సెకండ్ హాఫ్ వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం పూనుక లేదు, లోడింగ్ పూనుక లోడింగ్ పూనుకలు ఓవర్ లోడింగ్ ఇది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ లైఫ్ మై లైఫ్. ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. పుష్ప 2 రిలీజ్ అయింది మూవీ, సో మూవీ రివ్యూ ఎలా ఉందో మీకు చెప్తాను. సో థియేటర్కి ఇప్పుడే వచ్చాను, జస్ట్ ఇంకా 5-10 మినిట్స్లో క్రౌడ్ లోపలికి వస్తారు. క్రౌడ్ వచ్చే ముందు మీకు బయట తీసి థియేటర్ స్క్రీన్ చూపిద్దాం అనుకున్నాను. సో ఇంకో 5 మినిట్స్లో ఈ థియేటర్ వాతావరణం మారిపోతుంది. సో పుష్ప 2 రెచ్చ రెంబోలా అయిపోద్ది ఇక్కడ. సో లెట్స్ గో అండ్ వాచ్ మూవీ పుష్ప 2. డైరెక్ట్గా థియేటర్లో మీకు షూట్ చేయలేను ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది. సో ఇంటర్వెల్లో మళ్ళీ మీతో కలుస్తాను, మీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో అప్డేట్ ఇస్తాను, అలాగే సెకండ్ హాఫ్లో మూవీ అయిపోయిన తర్వాత ఫైనల్ అప్డేట్ కూడా ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పుష్ప 2 మూవీ చూసేసి వచ్చాను. దిరపోయింది రచ్చ రెంబోలా మూవీ. ఫస్ట్ హాఫ్ వచ్చి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ మాత్రం పీక్స్, జనాలు ఫ్యాన్స్ చైర్లో కూర్చోలేదు, రచ్చ రచ్చ చేస్తారు థియేటర్లో ఆ ఎంట్రీకి. కానీ ఎంట్రీ ఫస్ట్ హాఫ్ ఫైట్ బాగుంది కానీ దాంట్లో భాష అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఫైట్ 15 ఫైట్ 5 మినిట్స్ మొత్తం జాపనీస్ భాషలోనే ఉంటుంది, కింద సబ్ టైటిల్స్ చదువుకొని ఆ డైలాగ్ అర్థం చేసుకోవాలి. అదొకటి తప్ప ఇంకా వేరే ఫైట్ సీన్ మాస్కి తీశారు ఆ ఫైట్. ఎంటైర్ మూవీ మీరు ఫేమస్ సాంగ్ అయింది కదా మన కిస్ 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 కిసక్ కిసక్ అనే పాట, ఆ కిసక్ అనే వర్డ్లోనే ఎంటైర్ మూవీ బేస్ అయి ఉంటుంది. అది కిసక్ అని ఏంటని నేను మీకు చెప్పును, థియేటర్కి వెళ్ళి చూడండి. కిసక్ అనే వర్డ్కి ఎంటైర్ మూవీ బేస్ లైన్, అదే మన స్టోరీ లైనే మన కిసక్ అనే వర్డ్. అది ఎందుకు కిసక్ అనే వర్డ్కి స్టోరీ లైన్ అన్నాను మీరు సినిమా చూస్తే తెలుసుకుంటారు. ఫస్ట్ హాఫ్ మూవీ ఫైర్ అయితే 1 అవర్ 40 మినిట్స్ ఫైర్ అయితే, సెకండ్ హాఫ్ మూవీ 1 అవర్ 45 మినిట్స్ వైల్డ్ ఫైర్ అనమాట. ఎందుకు వైల్డ్ ఫైర్ అంటానంటే సెకండ్ హాఫ్ వచ్చి అల్లు అర్జున్ గారు శారీ కట్టుకొని గంగమ్మ జాతరలో ఒక రుద్రతాండవం చేస్తారు, అది గంగమ్మ తాండవం చేస్తారు, అమ్మవారి తాండవం. ఫుల్ గూస్ బంప్స్, థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది, పిన్ డ్రాప్ సైలెంట్. ఎలా ఉంటుందో డ్యాన్స్కి మొత్తం సైలెంట్. దాని తర్వాత ఒక ఫైట్ కోరియోగ్రఫీ బా పీక్స్ అండి, ఎక్కడండి అలా కోరియోగ్రఫీ ఎక్కడ చూడలేదు. ఒక నిజంగా అంబోర్కి పూనకం వచ్చి ఆడితే ఎలాగ ఒక రుద్ర తాండవం ఎలా ఉంటుంది, అంత తాండవంతో ఆ డ్యాన్స్ ఆ ఫైట్ మిక్స్ చేసి చేశాడు, అద్దరిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఒక 10 మినిట్స్ ఎవరు మాట్లాడరు. అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్ ఒక లెవెల్ అంటే ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఇంకో లెవెల్, ఎవరు మర్చిపోరు ఈ ఫిలింని. ఈ క్లైమాక్స్ ఫైట్ కోసం మీరు ఎంటైర్ మూవీ చూడాల్సిందే, అద్దరిపోయిన ఫైట్ ఇది. పార్ట్ 1లో ఒక క్లూ ఇస్తాను, పార్ట్ 1లో వచ్చి చేతులు కట్టేసి అడవిలో పడేస్తారు చంపేయమనేసి, అప్పుడు ఒక ఫైట్ చేతులు కట్టుకుని ఒక ఫైట్ ఉంటుంది. అలాంటి సిమిలర్ కన్నా అలాంటి దానికన్నా సీజన్ 2 ఆర్ వర్షన్ 2 ఫైట్ అనొచ్చు ఈ లాస్ట్ ఫైట్, అల్టిమేట్ ఫైట్. క్లైమాక్స్లో వచ్చి మధ్యలో జగపతి బాబు ఉన్నారు ఈ ఫిలింలో, అక్కడ వచ్చి వచ్చి వెళ్తుంటారు కానీ ఎండ్లో ఒక ట్విస్ట్ వస్తుంది జగపతి బాబు, అది మాత్రం రెవల్యూషనే, అది నెక్స్ట్ పుష్ప రెవల్యూషన్ సీన్, అది అందరూ వెయిట్ చేస్తుంటారు. సైడ్ ఈ మూవీకి నేను 4 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. 4 ఎందుకు ఇస్తాను అవుట్ ఆఫ్ 5 అంటే, 1 ఎందుకు తగ్గించానంటే, మన షికావత్ ఫహద్ ఫాజిల్ గారు ఎక్కడో సెకండ్ హాఫ్లో కనబడకుండా పోతారు, కానీ అది ఆ ఎండింగ్ నాకు అంతగా నచ్చలేదు, ఫహద్ ఫాజిల్ ఎండింగ్ నాకు అంతగా నచ్చలేదు. సో అందుకే ఒక పాయింట్ తగ్గించాను. ఫిలిం మాత్రం వేరే లెవెల్. యాజ్ ఐ సెడ్ ఫస్ట్ హాఫ్ పుష్ప ఫస్ట్ హాఫ్ ఫైర్ అయితే సెకండ్ హాఫ్ వచ్చి వైల్డ్ ఫైర్. సో ఈ మూవీ మాత్రం థియేటర్లో చూడండి, థియేటర్లో మిస్ చేయకండి. ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం పూనుక లేదు, లోడింగ్ పూనుక లోడింగ్ పూనుకలు ఓవర్ లోడింగ్ ఇది, అదిరిపోయింది మూవీ మాత్రం. ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్. ఇంకేం మర్చిపోకండి, ఇంకేం ఆలోచించకండి, డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి మాత్రం ఎంజాయ్ చేయండి, అక్కడే ఎంజాయ్ చేస్తారు. 3 అవర్స్ ఎలా పోతుందో మీకు టైం ఫ్లై అయ్యేది తెలీదు. సో ఇంకా ఇలాంటి రివ్యూస్ ముందు ముందు ఇంక ఎక్కువ వస్తుంటుందండి నా దీంట్లో. సో కీప్ వాచింగ్ దీని, డో నాట్ ఫర్గట్ టు లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ లైఫ్ మై లైఫ్.